ప్రైజ్ ద లార్డ్. స్నేహితులారా, అందరు బాగున్నారా? ఈరోజు మనం ధ్యానించే బైబిల్ గ్రంథం 2వ దినవృత్తాంతంలో గ్రంథం. రాజుల మొదటి 2 గ్రంథంలో కనిపించే చరిత్రే దినవృత్తాంతం 2వ గ్రంథం యొక్క సారాంశం. ఇస్రాయేల్ ప్రాంతాన్ని ఉత్తర భాగము మరియు దక్షిణ భాగము అని 2 భాగాలుగా విభజించబడిన తర్వాత ఇస్రాయేల్ ఉత్తర రాజ్యము మరియు దాని రాజుల గురించినటువంటి చరిత్ర ఇంచుమించు సంపూర్ణంగా వదిలివేసి ఈ గ్రంథము రాయబడిన కాలంలో అధర్మము విగ్రహారాధన అనేటువంటి క్షీణించిపోయిన ఆ దేశంలో మరి ఏది మిగలలేదు కాబట్టి దాని చరిత్రను రాసి సమయమును వ్యర్థం చేసుకోకూడదు అనుకున్నాడేమో రచయిత. దీనికి మారుగా దేవాలయం కట్టుట కొరకు అనుమతి పొంది తిరిగి వచ్చిన యోధా జనులకు ఆత్మీయ ఉత్సాహం ఇచ్చుటకు వారి గతకాలపు మహిమను గూర్చినటువంటి అతిశయాన్ని భవిష్యత్తును గూర్చినటువంటి విశ్వాసాన్ని అభివృద్ధి చేయుటకు గ్రంథకర్త ఈ గ్రంథం ద్వారా ప్రయత్నించినట్లుగా మనకు అర్థమవుతుంది. దేవుని యందు భక్తిలో శ్రేష్ఠుడిగా ఉండే దావీదురాజు కాలానికి పిమ్మట ఆయన వారసులుగా పరిపాలన చేసిన 8 మంది ఉత్తమ రాజుల చరిత్రను వారి విడుదల క్రియలను వివరించుటకు ఈ గ్రంథంలోని ఎక్కువ భాగాన్ని రచయిత ఉపయోగించాడు. దైవ ఆరాధనే తమ దేశం యొక్క అత్యవసరమైన ప్రాథమిక ఆవశ్యకత అని తలంచిన ఆయన యెరూషలేము దేవాలయం మహిమకు అక్కడ జరిగిన ఆరాధనలకు ముఖ్యత్వం ఇచ్చి మరి వాటి విషయాలు ఇందులో రాసి ఉండవచ్చు. 2వ దినవృత్తాంతం గ్రంథం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాజులకు తీర్పు తీర్చు కొలబద్దను చూపిస్తూ నిజమైన దేవుని యొద్దకు జనులను మరల్చుట, యూదాలోని నీతిమంతులైన రాజులను వారి పాలనలో జరిగిన ఆత్మీయ ఉజ్జీవమును చూపించుటతో పాటుగా దుష్టరాజుల యొక్క పాపాలను కూడా ఎత్తి చూపించుట దీని యొక్క ప్రధానమైన ఉద్దేశము. గ్రంథకర్త యూదా పారంపర్యాచారాన్ని బట్టి యజ్రా అని మనం చెప్పవచ్చు. ఈ గ్రంథము ఇస్రాయేల్ అందరికీ వ్రాయబడింది. వ్రాయబడిన కాలము క్రీస్తుపూర్వము 430. సొలొమోను పరిపాలన ప్రారంభ కాలము క్రీస్తుపూర్వం 970 నుండి బబులోను చెర యొక్క 3వ ఘట్టమైన క్రీస్తుపూర్వం 586 వరకు జరిగినటువంటి సంఘటనలు ఈ గ్రంథంలో గ్రంథస్థం చేయబడ్డాయి. ఈ గ్రంథకర్తను గురించి మనం కొన్ని వివరాలు మరి పరిశీలన చేస్తే దినవృత్తాంతంలో గ్రంథకర్తను గురించి తెలుసుకునడానికి మొదటి గ్రంథం ఉపద్ఘాతంలో మనం కొంచెం మాట్లాడుకున్నాం. ఈ గ్రంథంలో ఈమిడి ఉన్నటువంటి వివరాలను కూడా సేకరించుట కొరకు మరి దీని యొక్క రచయిత క్రింద ఇవ్వబడుచున్న గ్రంథములను సూచనలను ఉపయోగించినట్లుగా ఈ గ్రంథంలో అక్కడక్కడ కొన్ని ఆధారాలు మనకు కనిపిస్తాయి. వాటిని ఒకసారి పరిశీలన చేద్దాం. రాజుల గ్రంథములు, రాజుల గ్రంథముల ఒక వివరణ, దీర్ఘదర్శి అయిన సమూయేలు వృత్తాంతము, ప్రవక్త అయిన నాతాను రాసిన వృత్తాంతము, దీర్ఘదర్శి అయిన గాదు వృత్తాంతము, సిలోనీయుడైన అహియా ప్రవచనము, దీర్ఘదర్శి అయిన ఇద్దో యొక్క దర్శనములు, ప్రవక్త అయిన షమయా వృత్తాంతము, దీర్ఘదర్శి అయిన ఇద్దో చరిత్ర గ్రంథము, అనానే కుమారుడైన యెహో వృత్తాంతములు, ప్రవక్త అయిన యెషయా రాసిన ఉజ్జియ చరిత్ర, ప్రవక్త అయిన యెషయా దర్శనము, హోషే యొక్క చరిత్రక సూచికలు, దావీదు యొక్క వృత్తాంత గ్రంథము, దావీదు యొక్క మరియు సొలొమోను పుస్తకములు, వీటన్నిటికీ పైగా అష్షూరు రాజైన సన్హెరీబు యొక్క వర్తమానములు, లేఖలను పోలినటువంటి వంశావళి వివరాలు గ్రంథకర్తకు ఉపయోగపడినట్లుగా మనం చూడవచ్చు. ఇవి 2వ దినవృత్తాంతం గ్రంథం 32వ అధ్యాయము 10 నుంచి 17 వచనంలో మనం చూడగలుగుతాం. మరి ఇది రాయబడినటువంటి కాలాన్ని కూడా ఒకసారి పరిశీలన చేస్తే దినవృత్తాంత గ్రంథముల కాల చరిత్ర గ్రహించడానికి మొదటి దినవృత్తాంతాల ఉపద్ఘాతాన్ని మనం ఒకసారి అంటే నేను ముందు చేయవలసినటువంటి వీడియోని కూడా ఒకసారి చూడండి. 2వ దినవృత్తాంతాల గ్రంథంలో 1 నుండి 9 వరకు అధ్యయన అధ్యాయాల్లో క్రీస్తుపూర్వం 970 నుండి క్రీస్తుపూర్వం 930 వరకు సొలొమోను యొక్క 40 సంవత్సరాల పరిపాలన వివరించబడుచున్నది. 10వ అధ్యాయం నుండి 36వ వరకైన అధ్యాయంలో క్రీస్తుపూర్వం 930 నుండి మరి 538 వరకైన 392 సంవత్సరాల చరిత్ర వివరించబడి ఉన్నది. యూదా ప్రజల యొక్క 70 సంవత్సరాల చరవాసంతో సంబంధం కలిగిన యిర్మీయా ప్రవచనము అంటే 2వ దినవృత్తాంతంలో 36వ అధ్యాయం 21వ వచనము, అదేవిధంగా యిర్మీయా గ్రంథం 29వ అధ్యాయం 10వ వచనాల్లో ఈ ప్రవచనం ఉంటుంది, రెండు విధాలుగా నెరవేరింది. మొదటిది క్రీస్తుపూర్వం 605 నుండి 536 వరకు యెరూషలేము అన్య దేశమునకు లోబడి ఉన్నటువంటి బానిసత్వ దేశము. అదేవిధంగా రెండవది క్రీస్తుపూర్వం 586లో యెరూషలేము దేవాలయం నాశనం చేయబడినప్పటి నుండి 516లో నూతన దేవాలయం కట్టి ముగించు వరకు కనిపించినటువంటి ఆత్మీయ బానిసత్వము. ఈ రెండు ప్రవచనాలు నెరవేరినట్లుగా మనం చూస్తాం. దినవృత్తాంతాల గ్రంథంలో యేసుక్రీస్తు మరి ఛాయలు మనకు కనిపిస్తున్నాయంటే దావీదు సింహాసనం నాశనమైనను ఆయన వంశము నిలిచి ఉంది. హత్య, మోసము, యుద్ధము, బానిసత్వము అనేవి మెస్సీకు పితరులైనటువంటి ఆ రాజకుటుంబానికి
భయం కలిగించేవిగా ఉన్నాయి. ఆ వంశము క్రీస్తు ద్వారా బలపడుతున్న గురించి మత్తయి మొదటి అధ్యాయము లూకా మూడవ అధ్యాయంలో ఉన్నటువంటి వంశావళి పట్టిక ద్వారా గ్రహించగలము. యెరూషలేము దేవాలయము యేసుక్రీస్తుకు ఛాయగా కనిపించుచున్నది. దేవాలయము కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అని యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 12:6 చెప్పాడు. ఆయన తన శరీరాన్ని దేవాలయంతో పోల్చి మాట్లాడాడు. ఈ ఆలయమును పడగొట్టుడి 3 దినములలో దాన్ని లేపుదును అని యోహాన్ సువార్త 2:19. అదేవిధంగా ప్రకటన గ్రంథం 21:22 యేసుక్రీస్తు వారు దేవుని యొక్క ఆలయంగా ఉండుటను మనం చదువుకుంటాం. దానిలో ఏ దేవాలయమును నాకు కనబడలేదు, సర్వాధికారి యొక్క దేవుడు ప్రభువును గొర్రెపల్లియు దానికి దేవాలయమై ఉన్నారు అనే విషయం ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం. ఈ గ్రంథం యొక్క ముఖ్య భాగము సారాంశం ఏంటంటే గోత్రములకు ఇవ్వబడినటువంటి యాజకత్వ పదవి పనే. దావీదు వంశానికి గల ఆత్మీయ స్వభావాన్ని గుర్చినటువంటి చర్చ ఈ గ్రంథంలో అమర్చారు. యూదా గోత్రము దేవునితో నిబంధన చేసిన జన సమూహము అనే స్థితిలో లోకములోని ఇతర జనులను దేవుని యొద్దకు నడిపించడం కొరకైన ఒక యాజకత్వపు సేవ ఏ యూదాకి ఇవ్వబడింది అనే విషయం మరి ముఖ్య సారాంశంగా మనం చూడవచ్చు. మరి ప్రధానమైనటువంటి వచనాలు 7:14, 16:19 ఈ 2 వచనాలను ఒకసారి చదువుదాం. 2వ దినవృత్తాంతముల గ్రంథంలో ముఖ్యమైన అధ్యాయము 34వ అధ్యాయము. యోషియా రాజు కాలంలో దేవాలయంలో నుండి ధర్మశాస్త్ర గ్రంథము కనుగొనబడినది. రాజును జనులను చదవగా దానిని వినినప్పుడు జరిగినటువంటి ఆత్మీయ ఉజ్జీవాన్ని మనం 34వ అధ్యాయంలో చదవగలం. ఈ గ్రంథం యొక్క పరిశోధన. దేవుని ప్రజలు దేవుని త్రోసివేసి తమ సొంత మార్గములకు వెళ్ళినప్పుడు దేవుడు తన ఆశీర్వాదమును వెనుకకు తీసుకొనిచున్నాడు. ఆయనపై ఆధారపడి ధర్మశాస్త్రం గైకొన్నప్పుడు గెలుపు బాటలో ప్రజలను నడిపించుచున్నాడనే విషయం ఈ గ్రంథంలో అనేక మార్లు చెప్పబడినటువంటి వార్త. దినవృత్తాంతముల గ్రంథం సారాంశము దేవాలయంతో సంబంధం కలిగిన దానిగా ఉండుటను బట్టి కోరేశరాజు యెరూషలేము దేవాలయాన్ని పునర్నిర్మించాలని పంపే శాసనముచే గ్రంథము ముగించబడుతుంది. సొలొమోను యొక్క మహిమా విశిష్టతే మొదటిది 9 అధ్యాయాల యొక్క సారాంశము. తదుపరి 10-36 అధ్యాయాల్లో యోధా కొంచెం కొంచెంగా క్షీణించుట బానిసత్వ ప్రయాణాన్ని మరి వివరించడాన్ని మనం చూస్తాం. ఈ రెండింటిలో నుంచి సొలొమోను యొక్క పరిపాలన, యోధా యొక్క పరిపాలన ఒకసారి మనం ధ్యానం చేసుకొని మరి పరిశీలన చేద్దాం. సొలొమోను యొక్క పాలనాకాలము 1-9 అధ్యాయాల్లో వివరించబడడం చూస్తాం. సొలొమోను పాలనాకాలము సమాధానము ఐశ్వర్యము ఆరాధన అను వాటి స్వర్ణయుగంగా ఉండేది. ఈ కాలంలో యోధా ఐక్యతలోను ఐశ్వర్యంలోను వృద్ధి చెంది ఉన్నత స్థితిలో ఉన్నది. సొలొమోను యొక్క ధనవృద్ధి, జ్ఞానము, అంతఃపురము, దేవాలయము అనేవి ఆ కాలంలో ప్రఖ్యాతిగాంచిన వార్తలుగా ఉండేవి. ఈ భాగంలోని 9 అధ్యాయాల్లో 1-6 అధ్యాయాలు దేవాలయం యొక్క నిర్మాణము, సమర్పణ అని వాటిని కేంద్రముగా చేసుకుని మరి గ్రంథకర్త రచించినట్లుగా మనం గమనించవచ్చు. మరి 2వది యోధారాజుల యొక్క పరిపాలన. 10వ అధ్యాయం నుండి 36వ అధ్యాయం వరకు ఇస్రాయిల్ యొక్క మహిమయు ఐక్యతయు ఎక్కువ కాలము నిలిచి ఉండలేదు. సొలొమోను మరణానికి పిమ్మట అతని కుమారుడైన రెహబాము రాజైన వెంటనే దేశము 2గా విడిపోయినది. విభజన ఫలముగా ఏర్పడిన 2 రాజ్యములు అన్యోన్యంగా యుద్ధమాడాయి. కొంచెం కొంచెంగా తమ పతనానికి దిగజారాయి. అప్పుడప్పుడు వచ్చిన కొందరు ఉత్తములైన యోధారాజుల ఆత్మీయ ప్రక్షాళన ప్రయత్నముల ద్వారా చివరి నాశనముకు మరి కొంచెం కాలము మరి ఆలస్యమైనప్పటికీ యోధాను ఏలిన 20 మంది రాజులలో 8 మంది ఈ స్థితిలో జనులను విగ్రహారాధనలో నుండి, అక్రమముల్లో నుండి మరి పైకెత్తడానికి ప్రయత్నం చేశారు. అయినను ఎవరి ప్రయత్నము కూడా ఒక తరము కాలము తర్వాత నిలిచి ఉండలేదు. చివరిలో యోషియాకు పిమ్మట వచ్చిన 4 రాజుల కాలఘట్టంలో దేశమునకు సంపూర్ణమైనటువంటి నాశనము సంభవించుటకు ప్రారంభమైనది. 3 బబులోను రాజులు యోధారాజులను, రాజులను తమ దేశమునకు చెరపట్టుకుని పోయారు. చివరిసారి అనగా క్రీస్తుపూర్వం 586లో యెరూషలేము నగరాన్ని, దేవాలయాన్ని సంపూర్ణంగా నాశనం చేశారు. అయినను 70 సంవత్సరాల దాస్య జీవితానికి పిమ్మట అప్పటి పార్సిక రాజైన కోరేషు యూదులు స్వదేశానికి మరలడానికి, యెరూషలేము దేవాలయం తిరిగి కట్టబడ్డానికి ఆజ్ఞ జారీ చేశాడు. కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు వెల్లుడి, వారి దేవుడు వారికి తోడైయుండునుగాక అని కోరేషు ఆజ్ఞ ఇచ్చినట్లుగా మనం చూస్తాం.
రెండవ దినవృత్తాంతముల గ్రంథము పరిశుద్ధ గ్రంథములోని 14వ పుస్తకము. దీనిలోని అధ్యాయాలు 36, వచనాలు 822, చరిత్ర సంబంధమైన వచనాలు 583, నెరవేరిన ప్రవచనాలు 31, హెచ్చరికలు 42, నెరవేరాల్సిన ప్రవచనాలు 7, ఆజ్ఞలు 45, వాగ్దానాలు 8, దేవుని యొద్ద నుండి ప్రత్యేక వర్తమానములు 21, ప్రశ్నలు 47. ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండవ దినవృత్తాంత గ్రంథాన్ని కూడా క్లియర్గా చదవండి. మీకు చెప్పబడినటువంటి పాయింట్స్ నోట్ చేసుకోండి. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.